నెల్లూరు కార్పొరేషన్తో పాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి రేపు జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై స్థానిక అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. వర్షం వచ్చినప్పటికీ ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. రేపు జరగనున్న కౌంటింగ్కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి సాయంత్రానికి అన్ని ఫలితాలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఫలితాలు ప్రకటించి ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఆయన బుచ్చిపట్నంలోని 2వ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్ హమీద్, కమిషనర్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ నరసింహారావు తదితరులున్నారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరపాలక సంస్థకు మరియు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి నిన్న ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు, ఎటువంటి కంప్లైంట్స్ కూడా లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యాయి. బుచ్చిరెడ్డిపాలెంలో 67.5% పోలింగ్ నమోదైంది. అలాగే కార్పొరేషన్లో 52.3% పోలింగ్ నమోదైంది. కొంత వర్షం కాలం వల్ల కారణం వల్ల కొంత తగ్గినప్పటికీ కూడా పబ్లిక్ చాలా యాక్టివ్గా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి మార్నింగ్ నుంచి కూడా క్యూలో ఉండి వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రేపు జరుగుతున్న కౌంటింగ్ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయి. ఈ 2 లొకేషన్స్లో కూడా కౌంటింగ్ హాల్స్ కానీ స్ట్రాంగ్ రూమ్స్ కానీ చాలా చక్కగా మున్సిపల్ కమిషనర్స్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే కౌంటింగ్ సిబ్బందిని కూడా ఇప్పటికే నియామకాలు చేయడం జరిగింది. వారందరికీ ట్రైనింగ్స్ కూడా ఇచ్చున్నాము. రేపు మార్నింగ్ 8 o'clockకే ఈ 2 చోట్ల కూడా మనకి ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. బిఫోర్ ఈవినింగ్ ఫలితాలు వెల్లడించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 2 చోట్ల కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చూసుకుంటూ ఎప్పటికప్పుడు మీడియా రిలీజెస్ ఇచ్చేలా కూడా మీడియా పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్గా ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ పద్ధతిలో కండక్ట్ చేయడం, టైంకి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి రిపోర్ట్స్ కూడా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. అలాగే మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.